రైట్ దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం గనక ఆలోచన చేస్తే చింతించుట వలన మీరు ఒక మూరడు ఎక్కువైనను తక్కువైనను మీరు చేసుకొనలేరు అని అన్నాడు అర్థమైంది ఆ మాట మీరు ఎంతమంది విన్నారు చింతించుట వలన మీ యొక్క ఎత్తు ఒక మూరడైన జానడైన బెత్తడైన పెంచుకోగలరా ఎందుకని కరెక్ట్ చెప్పాలి అక్కడ ఉద్దేశం ఏందంటే ప్రభు ఆ ఉదాహరణ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే చింతించటం వలన ఎత్తు పెరుగుతారా ఉదాహరణకి ఒక మాట చెప్తాను ఒక వ్యక్తి హైట్ తక్కువ ఉన్నాడు అనుకోండి నేను బాగా పెరగాలి అందరగా నేను కూడా బాగా హైట్ ఉండాలి అనుకుని బాధపడుతున్నాడు అనుకోండి దాని వలన ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అర్థం ఏంటి తన వలన కాని దాని గురించి ఎందుకు ఆలోచన చేయాలి అంతేనా అర్థం అక్కడ అర్థం ఏంటంటే తన చేతిలో లేని పని విషయంలో ఎందుకు చింతించాలి అర్థమైందా అర్థమేంటిది అక్కడ ఉద్దేశం నీ వలన అవుతుందా మన వలన కాని దాని గురించి మనం ఆలోచించటం వలన మనకు ఏ ప్రయోజనము దొరకదు సరే పోనీ ప్రయోజనం దొరకకపోతే పోయిందిలే అనుకుంటే మనలోనికి ఏం చొరబడుతుందంటే అల్ప విశ్వాసము చొరబడుతుంది చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి మనము కొని తెచ్చుకుంటాం మొట్టమొదటి ప్రధానమైనటువంటి సమస్య చెప్పమంటారా మొట్టమొదటి ప్రధానమైన సమస్య ఏంటంటే మనము చిన్నప్పటి నుంచి ఒకవేళ దైవ సన్నిధిలో పెరుగుతున్నాం అనుకోండి పిల్లల్ని దేవుళ్ళు పెంచుతున్నాం బాగుంది అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులే చూస్తారు వాళ్ళు పెంచి పెరుగుతున్నారంటే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు అయితే మనం అనవసరంగా ప్రతిదానికి చింతించటం టెన్షన్ పడటం ఇవన్నీ కూడా ఎవరి మీద ప్రభావం చూపుతాయి పిల్లల మీద ప్రభావం చూపుతాయి అదే ఒక తల్లి ప్రశాంతంగా ఉండి ప్రతి పనిని క్రమంగా చేసుకుంటూ వచ్చిందనుకోండి ఆ పిల్లలు కూడా అదే విధానము అలవాటు పడతారు అంతేనా అదే విధానం ఏమవుతుంది అలవాటు పడతారు ఉదాహరణకి మనం చూస్తే పిల్లల్ని స్కూల్కు పంపించాలి స్కూల్కు పంపించాలనగానే మనకు సహజంగా మనకు ఎట్లా కనిపిస్తుంటుంది అంటే మన ఊర్లో వెళ్ళేటువంటి స్కూల్లో అయితే 9:30 అంటే ఎట్లనే వెళ్తారు వ్యాన్ వచ్చే సమయానికి పంపించే స్త్రీలు ఆ కుటుంబాలను ఎట్లా ఉంటుందంటే ఒకటే పరుగులు తీస్తూ ఉంటాం అటు కుక్కర్ ఇటు పిల్లలకు స్నానం చేయించడం ఇటు వంట చేయటం వాళ్ళకు పెట్టడం రెడీ చేయటం అవునా అంటే ఈ పనుల మధ్య ఏం పెరుగుతుంది మనిషికి టెన్షన్ ఎక్కువైతుంటుంది కోపం ఎక్కువ వస్తుంటుంది అవునా కదా ఎందుకని ఈ వచ్చేటటువంటి వెహికల్ నా పిల్లలు ఎక్కుతారో లేదో అంతే కదా ఎక్కుతారో లేదో అన్నటువంటి ఆ చింత ఏం చేస్తుంది పరుగులు పెట్టించింది టెన్షన్ పెట్టేస్తుంది అవునా టెన్షన్ పెట్టేస్తుంది రైట్ ఇలా మీరు ఎప్పుడు కనబడుతున్నారనుకోండి మీ పిల్లలకు కూడా ఒక పనిని క్రమంగా చేయడం ఎప్పటికీ కూడా రాదు అంటే మీ ముఖంలో ఆ ఆందోళన లేదంటే ఆ టెన్షన్ అనేది ఉంటే మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు ఒక పనిని చేయటం విషయంలో ఏం నేర్చుకుంటారు వాళ్ళు క్రమం అనేది రాదు అదే మనం ఏం చేయాలి ముందు అనంటే పిల్లలకి వంట చేయాలి ఒకటి వాళ్ళకు రెడీ చేయించాలి రెండు ప్రాముఖ్యంగా రెండు పనులు అవునా రెండు పనులు ఉన్నాయి ఇప్పుడు వంట చేయాలన్నప్పుడు ముందు రోజే ఆలోచించుకున్నారనుకోండి సిద్ధం చేసుకున్నారనుకోండి ఆ తల్లికి కష్టం ఉండదా కష్టం ఉండదు ఒకటి రెండవది ఇప్పుడు ఒక పనిని చేయాలంటే ఒక సమయం అనేది ఉంటుంది ఇంత సమయం అనేది మనం కేటాయిస్తాం కదా ఆ కేటాయించినప్పుడు ఒకవేళ నా పిల్లలకు నేను వంట చేయాలన్నా నేను వాళ్ళను స్కూలుకు పంపించి రెడీ చేయాలంటే నాకు 2 గంటల సమయం పడుతుందంటే మీరు ఎలా చేస్తున్నారు అని అంటే 8 గంటలకు వ్యాన్ వస్తుందంటే 6 గంటలకు మొదలు పెడితే టెన్షన్ రాకేమొస్తుంది వస్తుందా రాదా ఎగ్జామ్ బాయ్లకు
ఒక గంట ముందు పోయేవాడికి ఎలా ఉంటాడు, ఇంకా అర్ధగంట ఉందన్నప్పుడు పావు గంట ఉందన్నప్పుడు పోయేవాడికి ఎట్లా ఉంటాడు, ఎలా ఉంటారు చెప్పండి? టెన్షన్ టెన్షన్ ఉంటుంది. ఒక్కోసారి ఆ తొందరలో ఏం మర్చిపోతారు, హాల్ టికెట్ కూడా మర్చిపోతారు. అంతేనా, ఆ తొందరలో ఏమైపోతారు, చేసే పనిని కూడా విస్మరిస్తారు. తీరా హాల్ టికెట్ తీసుకున్నాను అనుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ లేదనుకోండి, ఇంక ఎట్లుంటుంది పరిస్థితి చూడండి, ఎలా ఉంటుంది చూడండి. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మనము ఒక పనిని చేయాలనుకున్నప్పుడు దేనికి ఎంత సమయం పడుతుందో తెలుసుకొని దానికి ముందుగానే ఒక గంట ముందు మనము దాన్ని చేయగలిగితే కొన్ని కొన్ని అనివార్య కారణాలు వచ్చినా మనము సమయానికి ఏం చేయగలుగుతాం, పనులు పూర్తి చేయగలుగుతాం. ఎప్పుడు కూడా అంటే ఏదో ఒకరోజు అలా అయ్యింది అంటే బాగుంది, కానీ రోజు కూడా అదే ఆందోళన ఉందంటే ఇక్కడేముంది, మనకి చింత ఎక్కువ ఉంది. చింతకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనము పనిని విభాగించుకోకపోవడం, సరైన విధానంలో పనిని చేయకపోవడం. ఆ విధంగా చాలామంది ఏమవుతుంటారంటే టెన్షన్ టెన్షన్ పడుతూ ఉంటారు, అలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకోసమే అదే మనము ముందుగానే ఒక గంట ముందుగానే దానిని సాధన చేయగలిగితే మన ముఖం ఎలా కనబడుతుంది వాళ్ళకి, ప్రశాంతంగా. మనము ప్రతి పనిని కూడా చేస్తున్నప్పుడు నిదానంగా ప్రతిదాన్ని కూడా క్రమంగా చేసుకోగలిగే పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు కూడా ఇలా ఆందోళన పడుతుంటే, ఉదయకాలంలో లేచి ఇలా ఆందోళన పడుతుంటే అనారోగ్య సమస్యలు రాక ఏమొస్తాయి, మనకు ఉదయాన్నే టెన్షన్ పడితే ఏమొస్తాయి చెప్పండి, అనారోగ్య సమస్యలు రాక. అంటే ఇక్కడ చింతించడం అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. దాని ముందుగా మనం ఏం చేయాలంటే మన రోజువారి పనులను ప్రణాళికతో చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, రోజువారి పనులను ప్రణాళికతో చేయగలగాలి. అలా చేస్తే బాగుంటుంది. అంటే ఒక పనిని మనం చేస్తున్నప్పుడు చాలా నిర్లక్ష్యం అనేది ఉంటుంది, ఆ పనుల మూలంగా చాలా ఇబ్బంది అనేది కూడా ఉంటుంది. ఉదాహరణకి మనము ఇంటి దగ్గర నుంచి ఈరోజు వస్తున్నాం సండే, మీకెక్కువ పనులు ఉన్నాయా మాకెక్కువ పనులు ఉన్నాయా చెప్పండి, మీకెక్కువ పనులు ఉన్నాయా నాకెక్కువ పనులు ఉంటాయి చెప్పండి, ఎక్కువ ఎవరి పనులు ఉన్నాయి, నాకే కదా. వాక్యం రన్ అవుతూ ఉంటుంది ఒకటి, రెండవది అందరికి వంట చేయాలి సిద్ధం చేయాలి, తర్వాత అన్నింటినీ తీసుకొని నేను ఇక్కడికి రావాలి. ఈరోజు నేను వచ్చి 8:30 వచ్చేసరికి, మొన్న మీటింగ్ ఏ రోజు జరిగింది, శుక్రవారం, శుక్రవారం రోజు నేను ఈ మైక్స్ కానీ ఏవైతే పంపించానో అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు, పెట్టినట్టుగానే ఉన్నాయి, ఎవ్వరూ స్పందించలేరు, ఎవ్వరు లేరు. వచ్చి వాటన్నిటిని తీసేసి ఊడ్చి మళ్ళీ పట్టాలేసి చీరలేసి నేను రెడీ అయ్యి కూర్చున్నాను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నేనే లేటుకు వచ్చాను అనుకున్న పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. నేనే మీరు వచ్చిన తర్వాత కరెక్ట్గా 9 గంటలకు అనుకుంటే 9 గంటలకు వచ్చారనుకోండి, మీరు వచ్చిన తర్వాత వస్తే ఎలా ఉంటుంది ఇది, ఇదేనా మనకి ఇచ్చినటువంటి బాధ్యత, మనం నెరవేర్చే విధానం ఇదేనా? అంటే ఒక బాధ్యత అనేది ఉండదు. ఒకవేళ మనం ఒక పని చేయకపోతున్నామంటే ఏం చేయాలి, నాకు కుదరట్లేదనే చెప్పేటటువంటి కనీస అవగాహన, మినిమం నాలెడ్జ్ కూడా మనకి కలగట్లేదు. నాకు కుదరట్లేదని చెప్పే విధానం కూడా తెలియట్లేదు. అందుకోసం మన స్త్రీల పరిచయలు కూడా కంప్లైంట్ చేశాడు, ఏంటిది మలాకి అంటే ఎవరు కాదు, ఒక సహోదరుడు సేవకుడు, పాస్టర్గా మేమే అన్ని పనులు చేసుకొని మేమే వాక్యం చెప్పుకొని మేమే పాటలు పాడుకొని మేమే పనులు చేసుకుని వెళ్ళిపోతే మీరెందుకు, అసలు మీరేమన్న పసిపిల్లల ఎప్పుడు అలాగే ఉండడానికి ఎదగాలి కదా మీరు. ఆయన ఆ రోజు కోపడ్డాడు. అంటే ఇప్పుడు మేమే చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక మీరు, నేనేమన్నానంటే ఒక మాట, గలటప్పుడు నేను వంటలు చేయడం ఎందుకు, ఒక ఆన్లైన్ క్లాస్ సరిపోదు కదా, నా ఇంట్లో కూర్చొని సరిపోదా, మీకు అందరు ఫోన్ లేవా, సుధాకర్ ఇంట్లో సుధాకర్ కూర్చుంటాడు, విక్రమ్ ఇంట్లో విక్రమ్ కూర్చుంటాడు, అఖిల్ ఇంట్లో అఖిల్ కూర్చుంటుంది, ఒక కాన్ఫిడెన్స్ గూగుల్ మీట్ పెట్టేసి కాన్ఫిడెన్స్ పెడితే అయిపోద్ది కదా, నాకు ఏ కష్టం ఉండదు కదా, అవునా, ఏ కష్టం లేదు, అలా చేసుకుంటే అయిపోద్ది కదా. అంటే మనకు బాధ్యత లేదు ఫస్ట్,
ఒక పనిని చేసేటప్పుడు క్రమం అనేది లేదు. మరి అంత బిజీగా ఏం చేస్తున్నారని, ఫస్ట్ అది సమస్య కాదు, అసలు అంత బిజీగా ఏం చేస్తున్నారని నా ప్రశ్న ఫస్ట్. అంటే దేవుని సమయం అవుతుంది, దేవుని వాక్యం అనేది ఉంది, ఈరోజు పరిసర అనేది ఉంది, ఈరోజు దేవుని ఉదయం ఉదయకాలంలో ఆరాధన అనేది ఉంటుంది, ఈ పరిసరలో నాకు ఒక పని ఉంది, ఈ పని నేను చేయాలనే, అంటే ఆ పరిసరణ అంత నిర్లక్ష్యంగా మనం చేస్తున్నామంటే అసలు మన దేవునికి ఎట్లా ఉన్నామో ఆలోచించండి, ఎలా మారిపోయామో చూడండి. వాళ్ళు దేవుని పని అంటే ఎంత శ్రద్ధగా చేయాలి. ఏమన్నాడు దేవుని వాక్యంలో? దేవుని కార్యములను అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడు అవుతాడు. అంటే దేవుని కార్యాలను మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నామనంటే, మరి మీకు ఆల్రెడీ చెప్పాము, మీరు వంట కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏంటని చెప్పాను, పిల్లలు ఉంటాయి మీరు ఎర్లీగా వచ్చేసి నేను ఆల్రెడీ 8:00 అంటే 8:00 వస్తాను, లేదంటే 8:30 అంటే 8:30 వస్తాను. ఒకవేళ కొంతమందికి లేట్ అవుతుంది అంటే అర్ధ గంట మీరు వచ్చేసి భోజనం చేయండి, పిల్లలకు పెట్టండి అని కూడా చెప్పారు. పిల్లలకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే, కొంతమంది చిన్నపిల్లలు ఉంటే 11 గంటల వరకు ఆగారు అనుకుంటే వాళ్ళకి ఏం చేయమని చెప్పాను, ఫస్ట్ భోజనం పెట్టని చెప్పాను. అంటే ఈ రకంగా చెప్పినా కానీ మనలో ఇంత నిర్లక్ష్యం అనేది ఉంటుందంటే అసలు ఇంటి దగ్గర మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు అంతగా ఏం చేసి అంతగా ఈరోజు సమయాన్ని కూడా దుర్వినియోగం చేసేంత ఏ పని చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎలా మారిపోయారని చెప్పాడో తెలుసా? ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32 నుంచి చదువుకుందాం. మీరు చింత లేని వారై ఉండవాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. మా టాపిక్ ఏంటి? చింత. అల్పవిశ్వాసం దారితీస్తుంది. అది చింత ఎక్కడ తీసుకొస్తుంది? అల్పవిశ్వాసం. ఇప్పుడు మీకు విశ్వాసం ఉందని చెప్పాలండి. మీరు సమయానికి రారు, ఒక పనికి సహకారం అందించారు, ఒక పని అప్పగిస్తే దానిని ఎంత నిర్లక్ష్యంగా చేస్తారంటే అంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు. అసలు మీకు అంత చింత ఏంటిది అసలు నాకు అర్థం కాక అడుగుతా. ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు? మీరు చింత లేని వారై ఉండవలనని నేను కోరుచున్నాను. ఎలా వచ్చింది మీకు చింత? పెండ్లి కాని వారు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? చింతకు కారణం ఏంటి తెలుసా? మీరు ఫోకస్ అంతా దేవుని మీద పోయింది, అంతేనా? దేవుని మీద నుంచి ఫోకస్ పోయింది, ఏకాగ్రత పోయింది, ఇష్టం పోయింది, నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది, ప్రేమ పోయింది, అన్నీ తగ్గిపోయాయి. కారణం ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన కుటుంబం, అంటే దేవుడు మీకు ఇవ్వటం వల్ల నష్టపోతున్నారు. మీరు ఏమి ఇచ్చాడు మనకి? అంటే దేవుడు మీ కుటుంబం ఇచ్చి తప్పు చేశాడు. అది పెళ్లి కాకముందు ఎట్లున్నాం? చాలామంది, అందుకే చెప్పాను నేను, వివాహం కాకముందండి అసలు చాలామంది యవ్వనోళ్ళు కానీ యవ్వన స్త్రీలు కానీ ఎట్లుంటారు చెప్పండి? ఎలా ఉంటారు చెప్పండి? చాలా చురుగ్గా దేవుని పనులు, ఎక్కడికంటే అక్కడికి రావటం, వాక్యం, పాటలు, ప్రార్థన, ఇవన్నీ ఎంత క్రమంగా ఉంటారో చూసారా? పెళ్ళైతే రెట్టింపవలసింది పోయి ఏమవుతున్నారు? వీళ్ళు తగ్గిపోతున్నారు. పెళ్ళైతే అవునా, పెళ్ళైతే ఏమవ్వాలి? బాగా పరీక్షలకు సిద్ధమయ్యి పరీక్ష ఫెయిల్ అయిన వాళ్ళు ఎట్టుంటారు చెప్పండి. ఎడా ఏమనిపిస్తుంది చెప్పండి? గంటలు గంటలు చదివి పరీక్ష కోసం ఫెయిల్ అయితే ఎట్టుంటారు చెప్పండి? సేమ్ మన పద్ధతి కూడా. పెళ్లి కాకముందు గంటలు గంటలు దేవుని కోసం కేటాయించిన మనం ఊడ్చటానికి మనకు సమయం లేదంటే సిగ్గుపడాలి. నిజంగా సిగ్గుపడాలి మీరందరూ. అవునా, ఊడ్చటానికి సమయం లేదంటే సిగ్గుపడాలి. అందుకోసమే అమ్మ చూడండి, ఆ సైదమ్మ చూస్తే మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం చెప్పాల్సిన అవసరమే లేదు. తనకు ఒకవేళ తన అందుబాటులో లేకపోతే తప్ప ఎలా ఉండదు చూసారా? మరి ఆమె ఇల్లు అలా ఉందో లేదో తెలియని అంతకంటే ఎక్కువ దేవుని సన్నిధి ఈరోజు అలా అట్లా ఉందంటే, ఇంతకుముందు ఎట్లుండేదంటే గడ్డితో ఉండేది ముందు. ఈరోజు ఎట్లుంది? ఒక ఇల్లు ఏ విధంగా అలికి ఉన్నట్టుందో అట్లుంది ముందు. ఎందుకని? అక్కడ ఎలా అందుకుంది, ఇక్కడ ఎలా ఉందంటే తాళం చేయ ఆమె చేతిలో లేదు, తాళం చేయ ఆమె చేతిలో లేదు. అందుకని ఇది ఇట్లుంది. అది ఆమె చేతికి ఇస్తే ఆమె ఇంకా ఇబ్బంది పెడతామా?
ఆల్రెడీ కాళ్ళ సమస్యలు ఇబ్బంది పడుతుంది. యవ్వనస్తులకు సమయం లేదంటే కారణం ఏంటంటే చెప్తున్నాడు, వివాహం కాక ముందు ఉన్నటువంటి విశ్వాసం లేదంటే వీళ్ళకి ఏమొచ్చింది, చింత వచ్చింది, ఏమొచ్చింది, అల్ప విశ్వాసం వచ్చింది. పెళ్లి కాక ముందు ప్రభువును సంతోషపెట్టాలని పరుగు తీసిన వాళ్ళు ఇప్పుడు టోటల్గా దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవునే విసర్జించేశారు, విడిచిపెట్టేశారు. చూడండి ఏమంటున్నాడు, పెళ్లి కాని వారు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలడని ప్రభు విషయమైన కార్యముల గురించి అంటే వాళ్ళకున్నటువంటి ఆలోచన ఏంటంటే దేవుని పని విషయమే, పరిచర విషయమే ఆలోచన చేస్తున్నాడు. అయితే వివాహం అయిన తర్వాత ఏం జరిగింది, పెళ్ళైన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టవలనని లోక విషయమైన వాటిని గూర్చి, అంటే మీరు లోకస్తులే, దేవునికి తగినటువంటి ప్రాముఖ్యత లేదు అంటే మీరెవరు, లోక విషయముల మీద మీరు మనస్సుంచుతున్నారంటే ఖచ్చితంగా మీరు అల్ప విశ్వాసంలోనికి వెళుతున్నారు. లోకం జోలికి వెళ్ళారంటే మీరు అల్ప విశ్వాసులై ఉన్నారు అని అంటున్నాం. లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. అటువలే ఇది పురుషుల గురించి అయితే ఇప్పుడు స్త్రీల గురించి చెప్తున్నాడు. యవన స్త్రీలు వివాహం కాకముందు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు వివాహం అయిన తర్వాత ఎట్లా ఉంటున్నారు, ఏమంటున్నాడు చూడండి, అట్లే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు పవిత్రురాండయుండుటకు కార్యముల గురించి చింతించుచుందురు గాని పెండి అయినది భర్తను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. నెక్స్ట్, మీకు ఉరియొడ్డ వల్ల కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందరేమీ లేక, ఏముంది మనకి, ఒకటే తొందర, చింత. దేని గురించి ఏం సాధిస్తారు చెప్పండి, ఏం సాధిస్తారు చెప్పండి, మీ కుటుంబం గురించి మీరు చింతించి ఏం సాధిస్తారు, మీ వల్ల అవుతుందా అసలు, ఏమైనా అవుతుందా మీ వల్ల, ఏమైనా అవుతుందా అంటే మన మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది, దేవుని మీద మాత్రం లేదు, దేవుని పని మీద మాత్రం లేదు, మితిమీరిన విశ్వాసం మన మీద ఉంది, అసాధ్యమే లేనటువంటి దేవుని మీద మాత్రం లేదు. అందుకోసం ఇక్కడ అంటున్నాడు వాళ్ళటి వాళ్ళు తొందరేమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవాలని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్తున్నా. ఎవరికి ప్రయోజనం చెప్పండి, ప్రభువు గురించి చింతించడం మీకు ప్రయోజనం అన్నాడు, మీ గురించి మీరు చింతించడం అసలు ప్రయోజనమే కాదని చెప్పాడు. ఏది ప్రయోజనం అన్నాడు, ప్రభు సన్నిధాన వర్తనలై ఉన్నాడు, ప్రభు సన్నిధిలో జీవించడం నేర్చుకోండి, ఆ ప్రవర్తన అనేది మీకు మీ కుటుంబానికి ప్రయోజనం. ఏది చింత ఏది నిశ్చింత చెప్పండి, ఏది చింత ఏది నిశ్చింత, మీ మీద ఆధారపడటం మీకు ఎప్పుడు కూడా చింత, దేవుని మీద ఆధారపడటం మనిషికి నిశ్చింత. మీరు నిశ్చింత గలవారై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, అలా మీరు ఆలోచించి ఆలోచించి ఏదో ఏదో చేయాలనుకుని ఈ లోకాన్ని విడిచిపెడితే మీకు ఏమైనా ప్రయోజనం ఉందా, అవునా, ఏమైనా ప్రయోజనం ఉందా? అందుకోసమే యోబు గ్రంథంలో ఒక మాట అన్నాడు చూడండి, యోబు గ్రంథము ఇరవై ఒకటి పైన చదవాలి, 20 కంప్లీషన్ లో కూడా ఉంది, చదవండి. తమ జీవిత కాలము సమాప్తమైన తర్వాత, అంటే తాము పోయిన తర్వాత, అంటే జీవితకాలం సమాప్తమైన తర్వాత అని అర్థం, పోయిన తర్వాత అంటే
తాము పోయిన తర్వాత ఇంకా చింత ఉందో చెప్పండి. మీరు పోతే చింత ఉందా మీకు? ఇంటి వారు మీకు చింత ఉంటుందా మీకు? ఏ అంటే చింతించడం అంటే అర్థం ఏంటి? ఆలోచించటం వలన ఏ కార్యమైన స్వల్ప కార్యమైన మీరు చేయగలరా? మీ వలన కానీ పక్కన పెట్టండి. ఇప్పుడు పోకముందు అయితే స్వల్పం చేయగలము, మన చేతులు ఉన్నాయి కొన్ని చేయగలము, మన చేతులు ఉండి ఏమి చేయలేము. పోయిన తర్వాత మీ చేతిలో ఉన్నాయి కూడా మీరేమి చేయలేరు కదా. అంటే మీ చేతిలో చేయగలినా కూడా మీరేం చేయలేరు, వాటిని చింతిస్తే ఏ ప్రయోజనం మీకు దొరకదు. పోయిన తర్వాత అంటే ఏమన్నాడు? పోయిన తర్వాత అంటే అర్థం ఏంటంటే మన జీవం ఎలాంటిది, మన జీవము ఏపాటిది, ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయే ఆవిరు వంటిది. మన జీవితం ఎలాంటిది చెప్పండి? అంతలో కనపడి అంతలోనే ఆవిరైపోయే జీవితం ఎవరిది? నీది, నాది. మన జీవితం ముగింపు తెలుసా నీకు? తెలుసా? తెలీదు. మరి నువ్వు ఆవిరైపోతే పరిస్థితి ఏంది? నీ చింత ఏం చేస్తుంది నిన్ను? అంతే కదా, నువ్వు చింతిస్తే ఏమైనా ప్రయోజనం ఉందంటే మన జీవితము ఆవిరి లాంటిది. మరి ఆ చింతలు పెట్టుకొని మనం ఏదైనా సాధించగలమా, ఏమైనా నెరవేర్చగలమా? ఏమైనా నెరవేర్చగలమా అంటే ఏమీ నెరవేర్చలేము. ఎందుకు నెరవేర్చలేమంటే రేపు అనేది మనది కాదు. రేపు అనేది అక్కడ పక్కన పెడితే అక్కడ అన్నాడు జీవం ఏపాటిది, అంతలో కనబడి అంతలో అంటే అర్థం ఏంటిది? ఈ క్షణంలో ఏమవుతుందో మనకే తెలీదు. అవునా, ఈ క్షణంలో ఏమవుతుందో తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? నేను దేవుని విషయంలో నేను క్రమంగా ఉండాలి, తర్వాత నేను నా కుటుంబ విషయంలో ఏం చేయాలి, క్రమపరుచుకోవాలి. అంతే కదా, అందుకని చెప్పి ఏం చేయకూడదని చెప్పట్లే నేను. ఎట్లుండాలి మనం? ముందు నువ్వు దేవుని సన్నిధిని సన్నిధాన వర్తనుడే జీవించు, తర్వాత నువ్వు ఏదైనా చేయి. ఫస్ట్ నువ్వు దేవుడి దృష్టికి దోషివైతే ఎట్లా? అంతే కదా, నువ్వు దేవుడి దృష్టికి నిన్ను పిలిస్తే నువ్వు దోషిగా కనబడితే ఏంటి ప్రయోజనం నీకు? కనుక నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆధారపడు, నీ పనులు నువ్వు చేసుకుంటూ పో, నీ పనులు నువ్వు చేసుకుంటూ పో. అంతే తప్ప నీ చేతిలో లేని దాని మీద నువ్వు ఆధార పడకు. అలా ఆధారపడితే మనకి ఏ ప్రయోజనము దొరకదు. అందుకోసమే అక్కడ ఒక మాట అన్నాడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము పదమూడవ వచనం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలరా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, రేపటి గురించి పక్కన పెడితే మీరు కొంతసేపు కనబడి ఇంతలో ఆవిరి అయిపోయేటువంటి ఆవిరి ఆవిరి. కనుక రేపటి గురించి చింతించేవాడు ఏం చేయలేడు? ప్రభువుకు నమ్మకంగా ఉండలేడు. చింత ఎవరైతే ఉంటుందో వాళ్ళు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకలేరు. అర్థమైందా? అంతే కదా, ఇప్పుడు నమ్మకం లేకనే కదా, దేవుని మీద ఆధారపడకనే కదా నీ జీవితంలో చింత వచ్చింది. చింత ఎందుకు వచ్చింది? దేవుని మీద ఆధారపడకనే వచ్చింది. మరి దేవుని మీద ఆధారపడకపోతే నువ్వు దేవుని ఎట్లా విశ్వాసం ఎలా కలిగి ఉంటావు? అందుకోసమే మన జీవం ఎలాంటిదంటే ఆవిరి లాంటిది. అందుకోసం అక్కడ చెప్పే విషయం ఏంటంటే మీ గురించి మీరు చింతించకండి, దేవుడు గురించి, దేవుడు మీ గురించి ఆలోచించలే చేయండి. మీరు చేయగలిగిన మీరు పనిని మీరు చేయండి, రేపటిని గురించి, ఆ కాలము గురించి ఎవరు మీ గురించి ఆలోచించాలి? దేవుడు మీ గురించి ఆలోచించాలి. అందుకోసమే అప్పుడు ఏమంటున్నాడు 15వ వచనంలో, కనుక ప్రభువు చిత్తమైతే అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ దేవుడు సమయం ఇస్తే, దేవుడు ఆయుష్కాలం ఇస్తే, దేవుడు మన ఎడల కృప చూపిస్తే, కనికరం అనేది చూపితే తర్వాత సంగతి ఏదైనా. అంతే కదా, ఆయన కనికరం చూపితే తర్వాత సంగతి ఏదైనా. కనుక ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ గురించి, నీ కుటుంబం గురించి ఎక్కువ చింతించి దేనికి దూరం అవుతున్నావు అంటే దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు, దేవుని పనికి దూరం అవుతున్నావు, దేవుని కార్యక్రమాలకి మనం దూరం అవుతాము.
అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు చిత్తమైతే, అంటే నీ ఇష్టం కాదు, ఎవరి చిత్తం? దేవుని ఇష్టమైతే మనం బ్రతుకున్నాము కదా. మనం బ్రతుకున్నప్పుడు మన దేవుని గురించి చింతించాలి, ఆలోచిస్తే దేవుని పని గురించి ఆలోచించు చేయండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీ వారం మొత్తంలో మీరు ఆలోచన చేయండి, దేవుని పని గురించి ఆలోచించింది ఎంత, నీ కుటుంబం గురించి ఆలోచించింది ఎంత, దేవుని పని చేయడానికి ఎంత ఆలోచించాము, దేవుని గురించి ఎంత ఆలోచించాము, నీ పని గురించి, నీ ఇంటి వారి గురించి ఎంత ఆలోచించావు? దాన్ని బట్టి నీకు తెలిసిపోద్ది. నువ్వు దేవుని గురించి ఆలోచిస్తే అది నీకు ప్రయోజనం. ఏదైనా చేస్తే దేవునికి చిత్తాన్ని జరిగించిన వాడు అవుతావు, దాని వలన నీకు మేలు, నీ కుటుంబానికి మేలు. అన్నా నీ కుటుంబానికి మేలు, కానీ నువ్వు ఏం చూపిస్తున్నావు నీ కుటుంబానికి? ఏ దేవుడు ఎప్పుడు ఉంటాడులే, కానీ ఆయన నిన్న నేడు రేపు మారడం, కానీ మనం ఏం చేద్దాం, మన పని చేసుకుందాం, మనం నిర్లక్ష్యంగానే ఉందాం. మనకి ఇంకా చాలా పెద్ద పనులు ఉన్నాయి, ఇంటికాడ భార్య పనులు ఉన్నాయి, అన్నీ చేసుకున్నాం, ఇంటి గురించి ఆలోచిద్దాం. ఈ రకంగా మనం ఉంటే మీలో ఏమొస్తుంది? చింత అల్ప విశ్వాసానికి దారితీస్తుంది, టెన్షన్ ఎక్కువైపోద్ది మీకు. అదే దేవుని మీద ఆధారపడ్డవాడు ఎలా ఉంటాడు తెలుసా? పూర్ణ శాంతి గలవాడు ఉంటాడు. ఎలా ఉంటాడు? ఎలా శాంతి? పూర్ణ శాంతి. దేవుడు ఉండలేరా, చేసుకుంటలేరా, చేస్తలేరా అన్నాం అనుకోండి, ఎట్లుంటుంది? ఏదైపోద్ది, ఇదైపోద్ది, అదైపోద్ది, ఎట్లయిపోద్ది, ఎట్లయిపోద్ది అంటే నువ్వు ఎవరి మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడలేదు. దేవుడు ఉండలేరు, దేవుడు చూసుకుంటాడు. దేవుని పరిధి ఆయన వద్దు, ఆయన చెయ్యడు అనుకుంటే మనం మాత్రం ఏం చేస్తాం? అదే కదా, ఇప్పుడు ఆయన చెయ్యడు వద్దు అనుకున్నాడు అనుకోండి, మనం మాత్రం ఏమైనా చేయగలమా? మనం ఆయన చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చేయడన్నప్పుడు నువ్వు ఎంత ప్రయాస పడితే ప్రయోజనమే ఉంది? ఇట్లాంటి మాటలు రావాలి మనకి. మన కుటుంబానికి ఎవరి మీద ఆధారపడగలిగేలా మన ప్రయత్నం చేయాలంటే దేవుడి మీద ఆధారపడేలా. పోతే కొన్ని లేరా, దేవుడు వివాహానికి ఇస్తలేరా అంటే ఎట్టుంటది? మనకు దేవుడి మీద ఏం జరిగిందో ఏమో, ఎట్లయిపోయిందో ఏమో అని ఆలోచించి మనము చింతిస్తే ఏ ప్రయోజనం లేదు. దేవునికి ఏమైపోతాం? మనం దూరం అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. అందుకోసం ప్రభు చిత్తం అయితే దేవుని కార్యముల గురించి ఆలోచించాలి. పెళ్లి కాకముందు బాగున్న వాళ్ళు గ్రాఫ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది మొత్తం. పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు కలిసి ఇంక ఎక్కువ చేయాల్సిన పని ఏమవుతుంది? పెళ్లి తర్వాత డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోతుందంటే మీరేం చేస్తున్నారంటే, మీరు చింత కలిగి ఉన్నారు కుటుంబం గురించి. కుటుంబం ఇచ్చిందే నా కొరకు నిశ్చింతగా పనిచేయడానికి. ఆదమ్మకు అవ్వనిచ్చింది ఆయన పనిచేయడానికే కదా. నిశ్చింతగా నీకు నీకు పని భారం ఎక్కువైంది కదా, అందుకోసం నీకేమిస్తున్నాను, నీకు భారం ఇస్తాను, సహకారం ఇస్తున్నాను. అప్పుడు పని ఏమైంది? సగమైంది. సగమైతే ఏమైంది? పని సగమైతే ఏమైంది? దేవుని సమయం ఎక్కువైంది అంతే కదా. దేవుని సమయం ఎక్కువైంది, సహకారం వస్తే దేవుని సమయం ఎక్కువవలసింది ఏమవుతుంది? మరి నువ్వు దేవునికి సమయం తగ్గిస్తే నీ పిల్లలు సమయాన్ని పెంచుతారా? నీ కుటుంబం సమయం పెంచుతుందా? అది వల్ల ఏది కాదు. అందుకోసం అంటున్నాడు, ఇప్పుడైతే మీ డంబొమ్మలు ఎందుకు అతిశయపడుతున్నారు? ఈ అతిశయం అంతా చెడ్డది. కాబట్టి మేలైనది చెయ్యనెరిగు చెయ్యని వానికి పాపమే కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేసినా ప్రభు చిత్తాన్ని జరిగించడానికి ఆలోచన చేస్తున్నామనుకోండి, ప్రతి కార్యమును దేవుడు సఫలపరుస్తాడు. ప్రతి మంచి ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు. ప్రతి ఆలోచనను దేవుడు నెరవేర్చుకుంటూ మనకు ముందుగా వెళ్తాడు. మనం దేవుని మీద ఆధారపడాలి తప్ప మన మీద కాదు. దేవుని మీద ఆధారపడినవాడు శాంతిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. మన మీద ఆధారపడితే అన్ని చింతలే, టెన్షన్లే. కాబట్టి మనం ఎలా ఎదగాలంటే, ఒక మాట మనకు బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం గురించి పౌలు గారు రాస్తున్నారు. ఒకసారి మనం కనుక చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం. స్టెఫన్ ఇంటి వారు
ఎవరి ఇల్లు? స్టెఫన్ ఇంటి వారు. ఏ స్టెఫను? రాళ్లతో కొట్టబడిన స్టెఫన్ కాదు ఇతను, వేరే స్టెఫన్. స్టెఫన్ ఇంటి వారు అకయ అన్నటువంటి ప్రాంతం. అకయ అంటే ఏంటి తెలుసా అర్థం? అకయ అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక ఊరు, ఊరు కాదు అది, ఒక ఊరు కాదు అది. అకయ అనేది ఒక ఊరు కాదు, ఒక పెద్ద పట్టణం. కొరంతి అనేది ఒక పెద్ద పట్టణం. ఎట్లాగో అకయ, కొరంతి రెండు పక్క పక్కనే ఉంటాయి. మాసిదోనియా, కొరంతి, అకయ అంటే మూడు పెద్ద పెద్ద పట్టణాల్లో మొట్టమొదటి ఫలం ఎవరంటే, మొట్టమొదటి దేవునికి క్రీస్తుకు ఫలం ఎవరంటే ఈ స్టెఫను కుటుంబం అంట. అంటే మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో రక్షించబడిన వారని అడుగు. స్టెఫను ఇంటివారు అక యొక్క ప్రథమ ఫలమా ఉన్నారు, ఇంకా ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొనిరని తెలుసు కదా మీకు. అంటే ఏం వాళ్ళు మీరు రోజు రోజుకి కుటుంబాలతో దేవుని పరిచర్యకి అప్పగించుకోవాలి. ఇది వృద్ధి, ఇది విశ్వాసం, ఇది విశ్వాసం. అది తగ్గిపోతున్నారనుకుని ఏమవుతున్నట్టు? అల్ప విశ్వాసం. చింత ఎక్కువైతే ఏమవుతాం? మన పనులే మనకు చింత అయిపోయి మన దేవుని సన్నిధికి రాలేని పరిస్థితులు వస్తాయి. అప్పుడేమవుతున్నాం? మనం దేవుని సన్నిధి దూరం అయిపోయి అల్ప విశ్వాసములోనికి మనము వెళ్ళిపోతాం. వాళ్ళు ఏం చేశారట? ఆ ఇంటి వారు పరిచర్య నిమిత్తం తమ కుటుంబాన్ని పరిశుద్ధుల పరిచర్య కొరకు తమ్మును తాము ఏం చేశారు? అప్పగించుకున్నారంటే, అయ్యా మేము ఈ పరిచర్య కొరకు మా కుటుంబం ఏం చేస్తున్నాము? అప్పగించుకుంటున్నాము. మేము ఎల్లప్పుడు కూడా ఈ పనికి మేము సిద్ధంగా ఉంటున్నాం, సిద్ధంగా ఉంటున్నాం. అంటే అలా తమను తాము ఏం చేశారు? వాళ్ళు అప్పగించుకున్నారు. అది కుటుంబంలో చింత లేని కుటుంబం అంటే అది. చిన్న కుటుంబం కాదు, చింత లేని కుటుంబం అంటే. మనకేం నేర్పించారు? చిన్న కుటుంబం. పోనీ బాగుంది, ఇద్దరున్నారు, టెన్షన్ లేదా మీకు? చింత లేదా? చింత లేదా? ఉందా లేదా? చింత ఉంది కదా. నలుగురు ఉన్నారు కదా, చిన్న కుటుంబం. ముగ్గురే ఉన్నాం మేము, మా చిన్న కుటుంబం అంటే చింత లేదా? చిన్న కుటుంబం చింత లేని కుటుంబం కాదు. అసలు కుటుంబం లేకపోయినా కొంతమందికి ఏముంటుంది? చింత ఉంటుంది. కుటుంబం లేకపోయినా చింత ఉంటుంది. అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. కుటుంబమే లేకపోయినా చింత ఉన్నట్టు చాలామంది ఉంటారు. ఎందుకంటే దేవుడు లేడు. దేవుడు లేని వాళ్ళందరికీ ఏముంటుంది? నిశ్చింత ఉండదు, చింతే ఉంటుంది. పేతురుగారు ఉన్నారు. పేతురుగారు ఏం చేశారంటే, మనం చూసినప్పుడు ఆయన చర్మకారుడైనటువంటి సీమోని ఇంట ఉన్నాడు. కొర్రెలి సందర్భం మనం చదువుతూ ఉన్నప్పుడు చర్మకారుడైనటువంటి సీమోను ఆ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాడంటే, ఆయన ఇంటిలో బహుదినములు ఆ ఇంట్లో ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అంటే ఎంతకాలం ఉన్నాడట ఆయన అక్కడ? బహుకాలము అక్కడ ఉన్నాడట. అంటే అన్ని రోజులు ఉన్న ఆ కుటుంబము అతనికి ఆశ్రయం ఇచ్చిందంటే అర్థం చేసుకోండి. ఆ కుటుంబం ఎలా ఉంది? నిశ్చింతగా ఉంది. కాబట్టి అలాంటి కుటుంబంగా మనము మారాలి అనేది మనకు అర్థమైతే, చింత అనేది ఎవరికైనా ఉంటుంది, ఒక్కడుగా ఉన్నవాడు కూడా ఉంటుంది. ఒకసారి మీరు ప్రసంగి గ్రంథం కనుక చూస్తే, ఒకసారి ప్రసంగి గ్రంథం తీయండి, 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఎవడట అంటే, ఒక మాట అంటారు లోకల్లో, ఏమంటారు తెలుసు? తాడు బొంగరం లేనుడు అంట. తాడుకు బొంగరానికి అవునా కదా? బొంగరం ఉంది, తాడు లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? తాడు ఉంది, బొంగరం లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమి లేదు కదా. అలాంటి వాళ్ళని ఏమంటారంటే తాడు బొంగరం లేని, అంటే కుటుంబం లేని వాళ్ళని ఏమంటారంటే అలా అంటారు. ఇప్పుడు ఈ ఇతను ఎవరంటే ఒంటరిగా ఎంత ప్రశాంతంగా బతకచ్చు? ఎంత ప్రశాంతంగా బతకచ్చు? మనం అనుకుంటాం చిన్న కుటుంబం, చిద్దలేని కుటుంబం అంటే వాడెవరు? ఒక్కడే. ఎంత ప్రశాంతంగా బతకచ్చు? అయితే ఎలా ఉన్నాడట? అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరు లేరు, అయినను ఎడతెగక కష్టపడును,
అతని కను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు, అతను సుఖమన్నదే ఎరగక ఎందుకు కష్టపడుతున్నాడో తెలీదు. ఎందుకు నేను కష్టపడుతున్నా, నా ఒక్కరి కోసం ఇంత అవసరం కూడా అనుకోడట, ఇది వ్యర్థమైనది. అబ్బా ఎంత చింత అట అది, ఒక్కడుంటే బహుచింత అన్నాడు, చింత కూడా కాదు అది. అర్థమైందా, ఒక్కడుంటే బహుచింత కానీ చింత కాదట. మరి ఇప్పుడు కుటుంబం ఉంటే చింత తక్కువ వాళ్ళు కానీ ఏమవుతుంది, అంటే కుటుంబాన్ని బట్టి చింత అనేది అసలు ఆ మాటే వ్యర్థం. దేవుడు లేని కుటుంబము చింత కలిగిన కుటుంబం, దేవుడు కలిగిన కుటుంబము, దేవుడి మీద ఆధారపడిన కుటుంబం ఏ కుటుంబము, నిశ్చింత కలిగినటువంటి కుటుంబం. ఇప్పుడు అర్థమైంది కదా, కుటుంబం ఉంటే చింత ఉండదు అనుకుంటే ఒక్కడికి కూడా ఏముంది, మరి చింత అందరికి ఉన్నట్టే కదా. చింత మీకుందంటే అర్థం ఏంటిది, మీరు మీ మీద ఆధారపడుతున్నారు, రైట్? ఇప్పుడు దేవుడి మీద ఆధారపడినటువంటి వాళ్ళు తమను తాము అప్పగించుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఎదిగారు వాళ్ళ గురించి చెప్తున్నాడు కదా పౌలు గారు. వాళ్ళు పరిశుద్ధుల పరిచర్య కొరకు తమ్మును తామే అప్పగించుకున్నారు. అలాంటి జీవితము మనం కలిగి ఉండాలి తప్ప, మనమే డ్రాప్ అవుట్ లాగా ఉంటే, బడికి రాని పిల్లల్లాగా ఉంటే మన కుటుంబంలోనికి అల్ప విశ్వాసం చేరుతుంది. అల్ప విశ్వాసం ఎందుకు చెప్తానంటే, అవిశ్వాసానికి అల్ప విశ్వాసానికి ప్రమాదం చెప్పమంటారా, అవిశ్వాసి విశ్వాస అవుతాడేమో ఎప్పటికైనా, ఎందుకంటే అసలు దేవుని నమ్మడు, దేవుని దగ్గర రాలేదు. అతనెవరు, అవిశ్వాసి. దేవుడి దగ్గరకు వచ్చి విశ్వాసం లేని వాడిని ఏమంటారు, అల్ప విశ్వాసి. మరి వీళ్ళ వల్ల ఎంత ప్రమాదం ఉంది, చర్చికి రావడం మానేస్తారా, మానరు. దేవుడి సంఘానికి రావడం మానరు, కానీ ఏం పెరగట్లేదు వాళ్ళకి, విశ్వాసం పెరగట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఏముంది, కుటుంబం గురించి అయినా చింతే ఉంది తప్ప, దేవుని సంఘంకి వస్తే దేవుని పని, దేవుని విషయమైనటువంటి ఆలోచన వారిలో లేదు. అలాంటి వాళ్ళందరిలో ఏముంటుందంటే, దేవుని సంఘానికి వచ్చినా వాళ్ళేముంది, అల్ప విశ్వాసం ఉంది. కనుక అల్ప విశ్వాసం చాలా ప్రమాదకరం. అల్ప విశ్వాసం పోవాలంటే ముందు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. రేపటి గురించి మనం ఏ పని చేస్తున్నా మన ప్రస్తుత పనిని మనం చేసుకుంటూ దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళాలి తప్ప, చింతిస్తే ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే మన చేతులు లేని దాని గురించి ఆలోచించాల్సిన అవసరతే లేదు. అసలు మరియా మార్తల గురించి తెలుసు కదా మనకి, మరియా యేసు పాదం లేదా ఎట్లా కూర్చుంది, పాదముల దగ్గర కూర్చోవాలంటే ఎట్లుండాలి, ఎట్లుండాలి చెప్పండి, నిశ్చింతగా ఉండాలి. అంటే పాదముల దగ్గర కూర్చోవాలంటే ఎట్లుండాలి, ప్రభు పాదం దగ్గర ఎవరు కూర్చున్నారు, మరియా కూర్చుంది. మార్త ఏం చేస్తుంది, ఇంటి పని చేస్తుంది. ఏం చేస్తుంది, ఆమె టెన్షన్ పడుతుంది, ఇంటి పని విషయమై టెన్షన్ పడుతుంది. పైగా ఆమె వచ్చింది, నా కొంచెం సహాయంగా మరియని పంపించు, ఆమె ఇక్కడ ఉంటే నేను ఒక్కదాన్ని పని చేసుకుంటే నీకు చింత లేదా అని అడిగి ఏమడుగుతుంది, టెన్షన్ పడుతుంది. ఏది ముఖ్యమో, ఏది ప్రాముఖ్యమో, ఏది చింతో ఏది నిశ్చయంతో గమనించలేని స్థితిలో చాలా మంది ఉంటారు. అదే ప్రీప్లాన్డ్ ఉంటే ఎంత బాగుంటుంది, అవునా కదా, ప్రీప్లాన్డ్ ఉంటే ఎంత బాగుంటుంది. అందుకోసమే నా లైఫ్లో నేను ఎక్కువగా నిశ్చింతగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఏ పనైనా నేను అది ఇతరులు ఎవరో వచ్చి చేస్తారు, వాళ్ళు వస్తే చేస్తారని ఎప్పుడు కూడా ఏ పని చేయలేదు. అలా చేస్తే మనకేం పెరుగుతుంది, చింత పెరుగుతుంది, అవునా కదా, చింత పెరుగుతుంది. ఒకవేళ మన మీటింగ్ జరిగింది కదా, ఉదాహరణకి మన మీటింగ్ జరిగింది కదా, ఆ పనంతా ఎవరు చేశారు చెప్పండి, ఎవరు చేశారు కరెక్ట్ చెప్పాలి, ఎవరు చేశారు, మా భార్య కూడా చెప్తుంది, ఎవరు చేశావు, ఆ కూడా చేయలేదు, ఒక్కనే చేశాను. ఎందుకు, అంత అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. ముందే ప్రీప్లాన్డ్గా ఉన్నాము, ప్రీప్లాన్డ్గా ఏదైతే చేయాలనుకున్నామో అన్ని సిద్ధం చేసుకుని ఇంకా స్టార్ట్ చేయడం కూడా 7 గంటలకు స్టార్ట్ చేసాం. ఎందుకంటే తమ్ముడు ఉద్యోగానికి వెళ్తాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం, 7 గంటలకు కూడా నిదానంగా 8:30 అయిపోయింది, 8:30. ఎవరికి చింత ఉంటుంది, దేని మీద ఆధారపడకుండా
ప్లాండ్ గా దేవుని పనిని జరిగించాలి, ఇంటి పని జరిగించాలని ఆలోచన లేని వాళ్ళందరికి ఏముంటది? ఎంత మరి ఎవరు రాలేదు, ఎందుకు రావట్లేదు, మీరు ఎందుకు రావట్లేదు అంటే, నాకున్నటువంటి స్వభావం మేజర్గా ఎలా ఉంటుందంటే, ఒకరికి ఒక పని చెప్పాలంటే ఆ పనిలో వాళ్ళకు ఆసక్తిని కనపరచాలి. నాకు నమ్మకం కనిపించినప్పుడే ఆ పని వాళ్ళకి అప్పచెప్తాను. అంటే నమ్మకం కనిపించాలంటే నేనున్నా లేకపోయినా, వాళ్ళు ఉన్నా లేకపోయినా పని జరుగుతుంది. నేనున్నా లేకపోయినా, ఒకవేళ వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఏం చేయాలి? క్రమపరుచుకొని వెళ్ళలేదా? వాళ్ళ అందుబాటులో లేకపోయినా వాళ్ళకి అప్పగించిన పని ఇంకొకరు చెప్పైనా అందుబాటులోని తీసుకొచ్చి క్రమపరుచుకొని వెళ్ళేంత నమ్మకత్వం ఎవ్వరి మీద నాకు లేదు, ఎవ్వరి మీద లేదు. అందుకోసమే మనము దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు అదేదో ఒక గంట ముందు మనం ప్రీ ప్లాన్డ్ ఉంటే సరిపోద్ది, మనం ప్రశాంతంగా ఉండవచ్చు, నిశ్చింతగా ఉండవచ్చు. అవును కదా, నిశ్చింతగా ఉండవచ్చు. రెండోది సుధాకరణ మీద అనుకున్నాను, ఆయన 8:30 వస్తాలే, చర్చిలో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ తీసుకొస్తారు. ఆయన 8 గంటలకు వచ్చాడు, 10:30కి వచ్చాడు. ఆయనకు టెన్షన్ ఎక్కువైంది. ఎందుకంటే ఎన్నిసార్లు తిరిగాడు? 3-4 సార్లు తిరిగాడు. ఎందుకు 4 సార్లు తిరగాల్సి వచ్చింది అనంటే, వస్తే తెస్తాలని నేను అనుకున్నాను, ఆ ఒక్కటే 8 వేసాను. ఆయన 10:30కి వచ్చాడు, రాగానే అన్న చీర తీసుకురాకపోవడం, మళ్ళీ చీరల కోసం వచ్చాడు. మళ్ళీ మళ్ళీ ఆలోచన వచ్చింది, ఇది మర్చిపోయాం కదా, ఇది తీసుకురా అని చెప్పిన, మళ్ళీ పోయాడు. దీనికి ఇది పోయింది కనపడలేదు, ఇది తీసుకురావాలి, మళ్ళీ పోయాడు. 3-4 సార్లు పోయేసరికి కోపమే వచ్చినాడు ఆయనకి, చీరల కోసం ఒకసారి, తర్వాత ఇంకేమైనా బల్ల పాత్ర కోసం మళ్ళీ పంపించాం. మళ్ళీ బల్ల ఇవ్వాలన్నా మర్చిపోయాము, బల్ల కూడా ఇవ్వాలి, బల్ల కూడా సిద్ధం చేస్తున్నాం అంటే మళ్ళీ దానికోసం ఒకసారి వచ్చాడు. దీనికోసం ఇది అక్కడే పడిపోయింది కానీ చూసుకోలేదు, మళ్ళీ దీనికోసం చర్చలో పడి, ఎందుకంటే వాయిస్ క్లారిటీ ఉండాలంటే ఇది ఉండాలి. అంటే 4 సార్లు ఎందుకు తిరగాల్సిన అవసరం వచ్చింది? అంటే ఆయన వస్తే ఆయన చేస్తాలైనా ఈ పని విషయంలో మాత్రం ఆయన మీద పెట్టాను. అంటే ఎక్కడైనా సరే నిశ్చింత ఉండాలంటే మనం ప్లాన్ చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని సహాయాన్ని బట్టి మనం ముందుకెళ్ళగలిగితే అక్కడ నిశ్చింత అనేది ఉంటుంది. లేకపోతే ఒక్కడున్నా కానీ ఏముంటుంది అక్కడ? టెన్షనే, జీవితకాల భయం. అది జీవితకాల భయంతో ఎందుకు బతకాలి మనం? దేవుని మీద మన చింతన ఎవరి మీద వేయాలట? దేవుని మీద వేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:7 5:7 మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పైన ఒక మాట 7 వచనం చదవండి ఒకసారి. ఆయన మీ గురించి చింతించుచున్నాడంటే అక్కడ పుట్టినోట్లేముంది అంటే దేవునికి చింత ఉంటుందా? క్షణాల్లో ఏదైనా చేయగలిగిన దేవునికి చింత ఎక్కడ ఉంటుంది? మనం చేయలేం కాబట్టి మూరడు చేయలేము, లేదా ఒక వెంట్రుకు కూడా మన తల వెంట్రుకని పెంచుకోలేము మనం, కనుక మనకు చింత ఉంటుంది. దేవునికి ఎక్కడ చింత? కాకపోతే అక్కడ అర్థం ఏంటంటే, దేవుడు మీ ఎడ లక్ష్యం ఉంచాలంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని మీద భారం వేసావు అనుకోండి, నా కుమార్తె తన భారాన్ని ఎవరి మీద వేసింది? నా మీద వేసింది. ఇప్పుడు ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు నేనే కదా అని దేవుడు ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆయన పని నువ్వు భారంగా తీసుకొని, బాధ్యతగా తీసుకొని నీ పనిని ఆయనకిస్తే, నా కుమార్తె నా కుమారుని కుటుంబానికి నేను బాధ్యత అని ఆయన చూసుకుంటాడు. నువ్వు దేవుని పని చేయి, నీ కుటుంబం నీ బాధ్యత నువ్వు చేసుకుంటే ఆయన ఎట్లా లక్ష్యం చేస్తాడు? ఆయన లక్ష్యం చేస్తాడు నీ కుటుంబాన్ని? చేయడు. ఎందుకంటే ఎవరి కుటుంబం మీద ఎవరికి అవసరత ఉంది? నా అంతటి నేను బ్రతకగలను చేయగలనుకి దేవుని సహాయం ఎందుకు ఉంటుంది? దేవుని సహాయం కావాలంటే ఏం చేయాలి? దేవాన్ని సహాయం కావాలని ఆయన మీద మనం భారాన్ని వేయాలి, మనం ఆయన భారమును మొయ్యాలి. అప్పుడు ఆయన మీ కుటుంబం గురించి ఏం చేస్తాడు? లక్ష్యం ఉంచడం అంటే అర్థం ఏంటిది? ఒక గురి పెట్టడం. గురి పెడితే ఎట్టుంటుంది కన్ను? మీకు పెన్ను ఉంది కదా, ఈ దీని గురి పెట్టండి, పెట్టారు కదా, కనిపించదు కదా పెన్ను. చివరి ఏముంది?
బాల్ ఉంది కదా దాన్ని గురి పెట్టండి చూసారా, అట్లా మీ గురించి దేవుడు ఏం చేస్తాడు, గురి పెడతాడు. ఇంకా తప్పు తప్పుతుందా? మరి ఇన్ని ఉన్నాయి కదా, మీరు అంత చిన్న దాన్ని గురి పెట్టదు లేదా? చూసారు కదా, మరి ఎందుకు గురి పెట్టారు? దాన్ని చూడాలనుకుంటే మీరు గురి పెట్టారు. అలాగే మీరు కూడా మీ చింత దేవుని మీద వేస్తే దేవుడు కూడా మీ కుటుంబానికి ఏం చేస్తారట, లక్ష్యం ఉంచుతాడు. అప్పుడు ఆయన గురించి అంటున్నాడు, కనుక మీ చింత యావత్తు మనకుంట చింత ఆయన కాదు. ఆయన మీద మనము భారం వేస్తే ఆయన ఎందు లక్ష్యం ఉంచితే ఆయన మన మీద లక్ష్యం ఉంచుతాడు. మనం చింతించాల్సిన అవసరం లేదు, ఆయన పనిని మనం చేసుకుంటూ వెళ్ళటమే. మన పనిని జరిగించే విధంగా మన కుటుంబాన్ని ప్రోత్సహించుకుంటే మనకు లాభం, మనకు లాభం. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియనంతగా మనం ఉండిపోతే మన కుటుంబాలకి నష్టం. ఎందుకంటే మీరు దేవుని పనికి ఇంత సమయం కేటాయించలేకపోతే మీరు వారము జీవితకాలం అంతా వ్యర్థమైన పనులే కదా. మీ కుటుంబాలు ఇప్పుడు మీ పనులు మీరుంటారు, మరి మీ పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? రేపు మోడరేషన్ ఉంది, మీరు మీ పని చేసుకున్నారు, బాగుంది, మీ పనులలో ఉంటారు, మరి మీ పిల్లలు ఎటు గురి పెడతారు? మరి లోకం అయిపోయి కదా, మీరు మీ పనులు ఉంటే వాడు బయట తిరుగుతుంటాడు. ఎందుకు తిరుగుతున్నాడు బయట? మనకి ఏ పని ఉంది? అదే మనం కుటుంబంతో కలిసి ఏ పనైనా చేస్తూ ఉంటే దేవుని ఎందుకు లక్ష్యం ఉంచితే వాళ్ళు దేవుళ్ళో నుంచి తొలగి పోవటం అనేది అసాధ్యం. అందుకోసమే అలా మనం లక్ష్యం ఉంచేలా మన చింత యావత్తు ఎవరి మీద ఏమన్నాడు? దేవుని మీద. ఎన్నప్పుడు ఆయన మీ మీద లక్ష్యం ఉంచుతాడు. చింత దేవునికి దూరం చేస్తుంది. ఒకసారి మనం లూకా సువార్త పదవ అధ్యాయము నలభై వచనం, లూకా సువార్త 10:40. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత, నేను అందుకే చెప్పాను, మనము మన పనుల గురించి ఆలోచిస్తే ఏం పెరుగుతుంది? తొందర పెరిగిపోద్ది. అవునా? తొందర పెరిగింది, తొందర పెరిగిందంటే టెన్షన్ పెరిగినట్టే కదా. చింత ఎందుకు వచ్చింది? టెన్షన్ పెరిగింది, పని విషయంలో ఒత్తిడి వచ్చింది. తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఏమంటుంది? ఈమె నీకు చింత లేదా అని అడుగుతుంది. ఎవరిని? ప్రభువునే చింత లేదా అని అడుగుతుంది. ఎందుకట? విస్తారమైన పని. అప్పుడు మరి ఏం చేస్తుంది? వాక్యం వింటుంది. అన్న వాక్యం వింటుంది. శ్రేష్టమైనది ఆమె కోరుకుంది, చింత కలిగినది ఈమె కోరుకొని పనిచేస్తుంది. పైగా తొందరపడి ప్రభువునే అడుగుతుంది, నీకు చింతలే. ఇక్కడ ఇద్దరిలో మీకు అర్థమైతే అర్థమవుతుంది. ప్రభు పరిచర్యకు ఉన్నవారు ఎలా ప్రశాంతంగా కూర్చున్నారు, అదే ఇంటి పని కొరకు తొందరపడ్డ వాళ్ళు ఎంత తొందరలో ఉండి, ఎంత టెన్షన్లో ఉండి, ఎంత అవిశ్వాసంలోనికి, అల్పవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నారనేది కూడా మనకు అక్కడ అర్థమవుతుంది. అప్పుడు ఆయన అన్నాడు, అందుకు ప్రభువా, మార్త నీకు ఎన్నిసార్లు చెప్పాలిగా, మారతా అన్నావు, ఇంతవరకు మారలేదు అన్నట్టే ఉంది అక్కడ. ఇప్పటికైనా మారు, మారతా అంటున్నావు కదా, మారు. మారతా అనేకమైన, ఒకటి కాదు అనేకమైనటువంటి పనులను గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు. ఎట్లయితుందో ఏమో తొందరపడితే ఏమొస్తుంది? అయితేయా, నీ గిన్నెలు ఎదురుకు వస్తాయా? ఆ ఆటకాళ్ళు అవి తోముకొని గిన్నెలు ఎక్కడ స్టాండ్లో ఉండో అక్కడికి వెళ్ళిపోతాయా? వెళ్ళవు కదా. పని చేస్తావు, టెన్షన్ పడతావు. ఇంకా అప్పుడు పిల్లలు వచ్చారనుకో, వాళ్ళకు రెండు దెబ్బలు. భర్త వచ్చి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు, ఆయన 4 తీట్లు. అవునా కదా, జరుగుతుందా లేదా? జరుగుతుంది కదా. ఎందుకు అంత తొందరపడుతున్నాం మనం పండ్ల గురించి? ఎందుకంత విచారిస్తున్నావు? ఎప్పుడైనా అలా దేవుని పని గురించి విచారించావా? సీరియస్నెస్ వచ్చిందా? అందుకని అంటున్నాడు ఆయన, తొందరపడి విచారపడుతున్నావు, అవసరమైనది ఒక్కటే. అది మరీ ఏర్పరచుకుంది, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు. చదవండి అన్నమాట,
ఆ కాని అవసరమైనది ఒకటే, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను, అది ఆమె యొద్ద నుండి. అంటే ఇప్పుడు కుటుంబంలో ఎవరు చింత ఎవరు నిశ్చింత అనేది వారి యొక్క విశ్వాసాన్ని బట్టి తెలిసిపోతుంది కదా, అంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి తెలిసిపోతుంది. అక్కడ ఒక మాట చెప్తాను, ఆమె అంతగా ఇంటి పని విషయంలో ఆరాటపడుతుంది కదా. ఒకవేళ ఆమె కనుక వచ్చి ప్రభుపాదాల దగ్గర కూర్చొని ఒకవేళ అక్కడ లేట్ అయిపోయినా ఏ పని చేయకపోయినా ఏ పని చేయకపోయినా వంటే చేయకపోయినా ప్రభు ఆహారం పెట్టడా పెట్టలేడు ఆయన? 5 రొట్టెలు 2 చేపలని 12 గంపలు మిగిలేలా పెట్టాడు 5000 మందికి పైగా, ఈ ఇద్దరికి పెట్టలేడా? ఆ కుటుంబానికి పెట్టలేడా? ఆ కుటుంబానికి పెట్టలేడు ఆయన? కానీ ఎంత చింత కలిగి ఉంటున్నారో చూడండి. ఇప్పుడు చివరికి ఏం జరుగుతుంది? దేవుని పని విషయం అశ్రద్ధ. అందుకే మన సహోదరుడు కూడా చెప్పాడు ఇదే విషయం. ఏం చెప్పింది? అన్నవాళ్ళు వస్తే వాక్యం వినడానికి కూర్చోవాల్సింది, పోయి పళ్ళ మీద అడావిడి అడావిడి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి ఏ పళ్ళు చేసుకోవడం. అప్పుడు నాకు జ్ఞానం తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత ముందు ప్రాముఖ్యమైనది ఏంటిది? ముందు వాక్యం. అంటే ఈ జ్ఞానం అనేది లేకపోతే చింత అనేది కుటుంబాన్ని విడిచిపెట్టదు. దేవుని సన్నిధికి దగ్గర ఎందుకు ప్రయత్నం చేసే ప్రతి కార్యక్రమము నీ కుటుంబం గురించి ఆలోచించే చింతను దూరం చేస్తుంది. దేవుడి గురించి ఆలోచిస్తే దేవుడిని గురించి ఆలోచిస్తాడు. చింత అనేది అవసరత లేదు. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు విశ్వాసం కలిగిన వారైతే ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? దేవుని మీద లక్ష్యం ఉంచాలి. అందుకోసం చివరగా కొన్ని వచనాలు మన కొరకు దేవుడు మరి ప్రభువు ద్వారా మాట్లాడించాడు. ఆ యొక్క విషయాలను మనం చూసుకొని ముగించుకుందాం ఈరోజు. ఈ యొక్క లూకా సువార్తలోనే మనము గనక చూస్తే లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము ఇరవై రెండు నుంచి కొన్ని వచనాలు ఉన్నాయి, మనం చదువుకొని ముగించుకుందాం. మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఈ యొక్క విషయాలని. మీరు దేవుని మీద ఆధారపడితే మీరు చింతపడవలసిన అవసరం లేదు. మీరు చేసే పని విషయంలో మీరు ప్రణాళికతో మన ముందున్న పనిని చేయగలిగితే చింత అవసరం లేదు. భవిష్యత్తు గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇదే మత్తయి సువార్తలో ఏమంటాడంటే 6లో రేపటి గురించి చింతించకడన్నాడు. ఆ పదం అనేది ఇక్కడ లేదు, కానీ కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమని కనబడుతుంది? అంతటా ఆయన శిష్యులతో ఇట్లన్నాడు, ఏతు వచ్చేది ఎందుకన్నాడు? నాకు బాగా పంట పడేది, నాకేం కొదవలేదు అన్నోని నీ ప్రాణం తీసేస్తున్నాను ఆయన అన్నాడు. ఆ రాత్రి ఏమైపోయింది? సంపాదించింది, కూడబెట్టింది, ఏమైంది? ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? అందుకోసం అంటున్నాడు, వాడి మీద వాడు ఆధారపడ్డాడు కదా, అలాంటి వాడు గురించి ఏమి తిందుము మీ ప్రాణము గురిచేనను, ఏమి ధరించుకుందుము అని మీ దేహం గురించైనా చింతించకడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహం గొప్పది. కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు కోయవు, వాటి గరసలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటి కంటే శ్రేష్ఠులు. ఇప్పుడు చదవండి 25. మీలో ఎవడు చిందించుట వలన తన ఎత్తును మూరెక్కువ చేసుకున్న గలడు? ప్రశ్న చేసుకుంటావా? అవుతుందా? అవ్వదు కదా. అంటే అర్థమేంటి? రేపటి గురించో భవిష్యత్తు గురించో ఈ మధ్యాహ్నం గురించో నువ్వు ఆలోచిస్తే ఏమైనా అవుతుందా? మన ఊళ్ళో కూడా ఒక ఆమె భోజనాన్ని కూర్చొని ప్లేట్లో అన్నం పెట్టుకుని కలుపుకొని ముద్ద పెట్టుకునే ముందు గుండాలు తినిపోయింది. ఒక స్త్రీ అంటే కలుపుకున్నది కూడా తింటామన్న గ్యారంటీ లేదు. దేవుడు సమయం ఇచ్చిన దానికి పూర్తి చేసుకుంటే ఇక నువ్వు తింటా అనడానికి కూడా గ్యారంటీ లేదే. ఇక ఏదో ఆలోచిస్తే అసలు నీ గురించి నువ్వు ఎందుకంత చింతిస్తున్నావు? నీ గురించి చింత, నీ కుటుంబం గురించి చింత. చింత కలిగిన వాడు ఏమవుతాడంటే అల్ప విశ్వాసం. కిందికి చెప్తున్నాడు చదవండి, మూరుడు ఎక్కువ చేసుకున్న గలడు కాబట్టి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏం ఇవ్వలేదు ఆయన, ఎవరు లేడని చెప్పలేదు, ఎందుకంటే అందరు సైలెంట్. ఆ సైలెంట్ ఏం చెప్తుంది? మూడు ఎవడు ఎక్కువ చేసుకోగలడు అంటే అర్థం ఏంటి? చేసుకోలేడు అనేది వాళ్ళ హృదయంలో అనుకున్నారు తప్ప బయటికి ఎవడు కూడా అనలే. ఎందుకంటే సైలెంట్, ప్రభువుడు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు లేడని, చేసుకోలేడని. దానికి ఆన్సర్ కూడా ఇవ్వలేదు కాబట్టి మీకు అర్థమైంది కదా. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవే మీ చేత కాకపోతే
అంతే కదా, ఇంటి పని వంట పని మీ చేత అయ్యేది కదా, మీ చేత అయ్యేదే కదా. అదే మీ వల్ల ఇంత టెన్షన్ పెడితే మీ వల్ల కానీ మీరు ఇంకెట్లుంటారు చెప్పండి. మీ వల్ల అయ్యే పనులే ఇంత చింతించితే, ఇంత టెన్షన్ పడితే, అంతే కదా వంట చేసుకోవచ్చు, చేసుకోవచ్చు కదా, తెలిసిందే కదా పని, ఇంటి పని వంట పని నీ పని. ఏదైనా టెన్షన్ అనేది నువ్వు పడుతున్నావు అంటే నీకు తెలిసిన పనే, నువ్వు చిన్న పనే, నువ్వు ఇంత టెన్షన్ పడితే మిగిలిన వాటిని గురించి చింతించినేలా ఆలోచించుడి. అవి కష్టపడవు వడకవు అయినను సమస్త వయముతో కూడిన సొలొమోను సైతము మీలో వాటిలో ఒకదాని వలనైనను అలంకరించబడలేదు. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అలంకరణ చూసారా. ఈరోజు పొలంలో ఉంటుంది, కోసేస్తే ఎక్కడ ఉంటుంది, పొయ్యిలో ఉంటుంది. అంతేకాదు వాడిపోయి పొయ్యిలోకి వెళ్ళిపోద్ది అది, ఒక్కరోజులో అది వాడిపోయి పొయ్యిలోకి వెళ్ళిపోయేటువంటి దానిని అలంకరిస్తే దేవుడు. ఇప్పుడు అన్నాడు చూడండి మాట, అడవి గడ్డిని చేయడా అల్ప విశ్వాసరావా. ఎవరన్నాడు చివరికి వాళ్ళని అల్ప చింతించే వాళ్ళందరిని ఏమంటున్నాడు, అంతే కదా. నువ్వు దేని మీద ఆధారపడకనే ఒక మాట చెప్తాను, విశ్వాసానికి అల్ప విశ్వాసానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, మీ పిల్లలు ఉన్నారు కదా రేపేం తినాలనే ప్రయాణాలు చింతించిరా. ఉదయం లేచారు వాళ్ళు, లేస్తూ లేస్తూనే వారికి ఆకలి అవుతుంటుంది, చింతించిందా ఈరోజు ఉందో లేదో అని చింతించిందా. ఎందుకని, ఎందుకని, డాడీ చేస్తాడు మమ్మీ వండుతారు, డాడీ చేస్తాడు మమ్మీ వండుతారు, కొన్నిసార్లు కొద్దిగా లేట్ అవుతుందేమో కానీ డాడీ చేస్తాడు. ఎప్పుడైనా వాళ్ళకి చింత ఉందా, ఎందుకు లేదు, మీపై వాళ్ళకి విశ్వాసం ఉంది. అంతే కదా, మీపై వాళ్ళకి విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసం ఉంటే చెక్ చేస్తావు ఉండవా లేదా అని చెక్ చేస్తాం. అల్ప విశ్వాసానికి విశ్వాసాన్ని ఎంత తేడా చూడండి. మీ పిల్లలు మీ ఎడల విశ్వాసం ఉంచితే మీ కన్న తండ్రిపై మీకేముంది, అల్ప విశ్వాసం ఉంది. మీ పనుల విషయమై అల్ప విశ్వాసాన్ని చూపిస్తున్నారు. చివరికి ఏం జరుగుతుందంటే మీ అల్ప విశ్వాసము మీ పిల్లల విశ్వాసాన్ని ఏం చేస్తుంది, దేవుని ఎడల అల్ప విశ్వాసిగా మార్చేస్తుంది. నమ్మండి, పూర్తిగా నమ్మండి, పూర్తిగా నమ్మి పూర్తిగా దేవుని మీద ఆధారపడి పనిని ఎలాగూ చేయాలి. అంతే కదా, ఇప్పుడు ఉదాహరణకి మా ఆరుగురు బడికి వెళ్ళాలంటే ఏడుస్తూ వెళ్తారు. బడికి వెళ్ళటం ఖచ్చితం, ఎందుకు ఏడవటం అనుకోవాలి, అర్థమైందా, వాడికి జ్ఞానం లేదు ఏడుస్తున్నాడు. మనం ఎట్లా అనుకోవాలంటే బడికి వెళ్ళడం ఖచ్చితం, ఎందుకు ఏడవటం ఇక అన్న ఆలోచన, జ్ఞానం అనేది మనకు రావాలి. అలాంటి జ్ఞానము పరిపక్వత ఎవరికైతే వస్తుందో వారు దేని గురించి చింతించవలసిన అవసరత లేదు. దానియేలు లేదా శద్రకు మెషకు అభ్యర్థనలు కూడా వాళ్ళు కూడా అదే మాట్లాడారు. వాళ్ళకి ఎంతటి విపత్కర స్థితులు వచ్చినా కానీ అలాంటి స్థితుల మధ్య కూడా వాళ్ళు చింతించాల్సిన అవసరత మాకు లేదు. అంటే అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని మీద ఆధారపడితే మనం ఇంకా ఎలాంటివి మనకు వచ్చే టెన్షన్స్ మనంతా మనం పెట్టుకునేది తప్ప, మన చేతిలో ఉండే మనం పని చేసుకోవడానికి మనం ఇన్ని టెన్షన్ పడితే ఆ చింతని కుటుంబాన్ని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. పాడు చేస్తుంది వాక్యాన్ని దూరం చేస్తుంది. ఏది శ్రేష్టమైనది, ఏది ఉత్తమమైనది, వాక్యం. పని ఉందని మనం ఆగిపోతే మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, పనికే కదా, అవునా కదా. ఆ పని నీకేమైనా ప్రయోజనకరమా అంటే ఏ ప్రయోజనకరం నీకు అది, ఈ క్షణం విడిచిపెడితే ఎవరిదది ఏమవుతుంది అది, అదే కదా, ఏమవుతుంది నీకు వచ్చే లాభం ఏమైపోద్ది అది. కనుక ఏ విషయం అందు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనుషుల దృష్టికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర మనల్ని సమర్పించుకుంటే అది తప్పు అవుతుంది. దేవుడు నా పరిస్థితి తెలుసు అంటే, దేవుని పరిస్థితి తెలుసు అయినా సరే దేవుని పక్కన పెడుతున్నావు అంటే అక్కడే అర్థమవుతుంది అసలు. ఫస్ట్ దేవుడికి మన సమర్థించుకునే విధానం ఏంటి, దేవుడికి నా పరిస్థితి తెలుసు అంటే దేవుడు అంటున్నాడు అసలు చింత వద్దునే నా పని చేయంటే
దేవుడికి తెలుసులే నా పని నా గురించి అంటే అది అల్ప విశ్వాసము దారితీస్తుంది. కనుక మనం అల్ప విశ్వాసులారా, మీరు వీటి గురించి ఎందుకు చింతిస్తున్నారు? మీ వల్ల కాని దాని గురించి ఎందుకు, మీ చేతిలో లేని దాని రేపటి గురించి ఎందుకు నా సన్నిధికి దూరమై మీరు సాధించేదేముంది, నా పనికి దూరమై మీరు సాధించేదేముంది? చివరికి మీ కుటుంబాలు కూడా ఏమవుతారు? నష్టపోతారు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి, అప్పుడు ఆయన మీ కుటుంబం మీద లక్ష్యం ఉంచుతాడు. కనుక ఆ విధంగా మన కుటుంబాన్ని ఉంటే మన పిల్లలకి ఏమవుతుంది అంటే, మా అమ్మ ఎప్పుడూ కూడా ఏ పని విషయము టెన్షన్ పడలేదు, నిశ్చింతగా తన పని తాను చేసుకుపోయిందనే సాక్ష్యం మొట్టమొదటి రావాలి. రెండు, ఎంతటి భయంకరమైన పరిస్థితి వచ్చినా ఆమె దేవుని మీద ఆధారపడి ప్రార్థించింది తప్ప ప్రతి చిన్నదానికి కృంగిపోలేదు, భయపడలేదు, లేదంటే బాధపడలేదు అన్నటువంటి సాక్ష్యం మీరు ఇస్తే అప్పుడు వాళ్ళలోనికి దేవుని వాక్యము వెళ్తుంది. నేను కూడా అలా ఉండాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది. మనమే టెన్షన్ పడుతుంటే, మనమే అల్ప విశ్వాసంలో ఉంటే వాళ్ళకు విశ్వాసం ఎలా ఎదుగుతుంది? ఎదుగుతుందా? ఎదగదు. విశ్వాసాన్ని బట్టి విశ్వాసం ఎదుగుతాడు, కానీ అల్ప విశ్వాసాన్ని బట్టి విశ్వాసం ఎదుగుతాడా? ఎదుగుతాడా? మనమే ఒకళ్ళు దేవుని సన్నిధి తీసుకొస్తాం, దేవుని సన్నిధి తీసుకొచ్చినాం, తీసుకొచ్చిన తర్వాత మనమే డుమ్మా కొట్టినాం అనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది? ఓహో, డుమ్మా కొడితే తప్పే లేదనిపిస్తుంది. నువ్వు 2 రోజులు కొడితే వాడు 4 రోజులు కొట్టాడు, నువ్వు పోయి అడిగావు, ఏదైనా అసలే రావట్లేదు అంటే వాడు పైకి చెప్పకపోయినా ఏమంటాడు? పనులేనా అంటాడు సింపుల్గా. పనులేండి అక్క, పని వల్ల రాలేకపోయినా అంటాడు సింపుల్గా. ఎందుకు చెప్పాడు అన్నమాట? ఏదో మనం తీసుకొచ్చాం, కానీ మన విశ్వాసాన్ని వాళ్ళకి చూపించి, మన అల్ప విశ్వాసాన్ని చూపిస్తే తీసుకొచ్చి ప్రయోజనము లేదు. నువ్వు గద్దించలేవు, ఖండించలేవు, బుద్ధి చెప్పలేవు, వాళ్ళని సన్మార్గంలోనికి నడిపించలేవు. అల్ప విశ్వాసం అయిపోతాడు, ప్రయోజనం ఏంటిది? కనుక అలా ఉండకండి. మీ మాదిరి విశ్వాసాన్ని కనపరచాలి. విశ్వాసం క్రియలతో ఉంటే అది ఫలిపడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క జీవిత కాలంలో మేము ఈ జీవితంలో నిలిచున్నంత వరకు మా చింత యావత్తు కూడా మీ మీద వేసి మీ పనిని తుదముట్టించడానికి, మీ సన్నిధాన వర్తనులై యోగ్యులై మేము జీవించటానికి తగినటువంటి సాధనమైనటువంటి నిశ్చింత అది కేవలము మీ మీద ఆధారపడటం మూలంగానే మాకు దొరుకుతుంది. దాన్ని మేము పొందుకునగలగమనే విశ్వాసంతో మేము ముందుకెళ్ళటానికి మా అందరికీ తగినటువంటి జ్ఞానమును సహాయమును అనుగ్రహించండి. ఏ విషయమందైనను సరే మా కుటుంబంలోనికి అల్ప విశ్వాసం అనేది మా దరి చేరకుండా, చింతల మా కుటుంబాన్ని ఆవరించకుండా, ఆ చింతలు అనరాని మాటలను చేయకూడనటువంటి పనులను మేము చేయకుండా మమ్మల్ని మేము శాంతిపరుచుకొని పూర్ణ శాంతి గలవారముగా మా కుటుంబాన్ని మీదకు నడిపించుటకు మీ యొక్క సహాయమును జ్ఞానమును మాకందరికీ అనుగ్రహించమని ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్.